పెట్టుకుంటాం సైడ్ ఇవ్వండి. ఎక్కడికి? జైలుకండి. ఎందుకు? అదేంటండి అలా మాట్లాడతారు? రామాయణం చూసారు కదా, అందులో రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి కంపెనీ ఇచ్చాడు కదండి. మందది టైప్ వాడంటే కష్టపడి బయట చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను. నువ్వేం చేసావు? ఓహో, అంటే ఇప్పుడు మీరు ఫైటింగ్ చేస్తేనే అరెస్ట్ చేస్తారనమాట. నేను కొంచెం పక్కన నిలబడండి. అలాగే ఉండండి బాబు, కదలకండి. ఈ మొక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలా? అసలు నేను కొట్టే కొట్టినాను కదా నీ యదవాలోచన. ఒరే షడజలకి, హలో బ్రదర్, ఇదేనా రావడం? అవును బ్రదర్. ఏంటి సంగతి, ఈ మధ్య రావడం మానేశావు? ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోంగుంటే పొట్ట వచ్చేస్తుంది, కూతుంది డైటింగ్ చేద్దామని. హలో బాబాయ్. ఎరోయ్ వచ్చేసారు ఏంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. నీకు డీలక్స్ రూమ్ ఇస్తున్నాను. ఏడు బాబా, ఇది డీలక్స్ రూమ్ అన్నా? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లో జనరల్ వార్డ్ నయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? అలాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వా, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లో అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాము. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారి ఎడ్జిస్టండి. ఎలా అవ్వమంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్ళు తాగుతామంటే ఒక ఫ్రిడ్జ్ లేదు. ఏమండి ఏమన్నా అంటే అన్నా ఉంటారు? ఇది దొంగల గదికి వేసిన తల వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏం ధైర్యంతో చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆలట్టడానికి మాకు చిక్కు చెరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటుంది పౌరుషం. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి కూడా ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావురా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు మీకు బ్యాడ్ మార్నింగ్. కమ్ ఆన్ చేస్. ఆ సూప్ ఏంటి చేస్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కన పెట్టుకుని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదేమో స్పెల్లింగ్ మిస్టేక్, కమ్ ఆన్ క్యాచ్. నీకు సింగిల్ ప్రమోషన్, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకు ఎందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ నీకెందుకు ఇస్తారు? 420 గాని క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గాని కాదు, అది చెంచా 210 గాని. నువ్వంటరా వేసుకున్నా అన్ని వేసుకో. ఏం వేసుకున్నది? మధ్యలో అరటి పండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రేయ్, నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? దాడి మట్టయ్యవి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీద బెత్తుడు బెత్తుడు గుత్తుడు కదా. నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి బ్రదర్ అది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదర్. 2 నెలలు నానా తిప్పలో పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టి నా చేతిలో పెట్టాడు. సోడా దాకా చూసేసరికి ఆయన నట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. పేరు చూస్తే తెలియటల్లాసులు బాసుల్ని పట్టుకోవాలి, అసిస్టెంట్లు అసిస్టెంట్లు పట్టుకోవాలి. కనుక చేతన అయితే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో? ఆ ఉల్లే, మరి మా చేతిలో లాఠీ కాదు, గూటీ పిల్ల. నీది మామూలు లాఠీయో? మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు, ఆని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయింది అనుకో. పోయేది లాఠీ కాదు, ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? పోయింది కనుక. అయితే చూస్తుంటే ఉంటా. కమాన్ మార్చ్. ఇది మార్చ్ కాదు, ఏప్రిల్. నేను అన్నది ఆ మార్చ్ కదా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఆ మార్చ్. ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మార్చ్ కాదు, చేస్. ఏంటి ఆ టెంపో లుక్ వేసుకో బావా? ఆ బ్యాగ్ అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటా పెట్టి దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే, మెదల్లో మోకాలు లేకపోవడం అంటే. ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు?
అందులో బోల్డ్ అంత డబ్బు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అదే కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలేదు అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, నీ బుర్రలోను పొరి ఉందరో, నాటికి మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావో భయ్యా, జనం ఎంత తెలివి మీరు పోతున్నారు. ఆడలా క్యాష్ బ్యాక్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలేదు అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలు అంత ఈజీ అయిపోయాయి. మరి ఇంకా లేటెందుకు, జీప్ వాడు పక్క నుంచి లాగించు, ఆడ క్యాష్ బ్యాగ్ నేను లాగించేస్తాను, దాంతో మన సెటప్ మార్చేద్దాం. ఎవరు మీరు? మేము మేము పోలీసులు. మేము మరి ఖైదీ డ్రెస్ లో ఉన్నారంటి? అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నాం. అంతే, పోలీసులు అయితే అలా దాక్కున్నారే దొంగలు పారిపోనివ్వడానికి. ఎందుకు? పట్టుకోవడానికి. పారిపోయి ఎలా పట్టుకుంటారా? చేజ్ చేసి కమాన్ చేజ్ చేజ్ చేజ్. బాబా లేక బాబా ఇదిగో చూడద డబ్బు డబ్బు చూడకేనా నేను ఇచ్చొచ్చా. నేను నీకు ఇవ్వాలిగా. క్యాష్ బ్యాగ్ ఎలా పట్టుకుని నడవాలరా? కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ. యారా, పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి ఇరికి పందలా పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతక్క, పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా అమ్మోయ్, ఈ స్టోర్ ఏంటి ఇలా ఉంది? నువ్వు ఏ రాయ ఏ మేయ అయ్యా? ఆడలేడుసు ఇంతకి మీరెవరు? కనపట్టల్లా ఇద్దరు మొగాళం. ఏ జైలు నుంచి పారిపోయారు? సెంట్రల్ జైలు. షట్ అప్, నేను దొంగోళం కాదు, పోలీస్ వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మారాదే, చూసావా గుర్తుపట్టలేదు? మారేషం మారేషం. మరి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్ పోయి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఎందుకు రావు? భయమా అన్నాడు. నేను నడువును. ఏ జీప్ ఉండగా నేను ఎందుకు నడవాలి? అవును, అయితే జీప్ ఎక్కను, నేను ఎందుకు ఎక్కాలి? ఎందుక, ఎవడి బాబు సొమ్మని కొట్టేశావమ్మా బ్యాగ్? నా బాబు సొమ్మని కొట్టేశానమ్మా బ్యాగ్? ఆడు నీ బాబా ఎదవకేసట్లేకు, హెడ్ అరిగిపోద్ది. ఇవా అమ్మా, నేను చెప్పేది నిజమయ్యా మగడా, కావాలంటే చూడు విసిరింగ్ కార్డు ఇస్తా. అక్కడ ఉందా? అయితే నేను చూస్తా. వదిలే. బ్యాక్ పాకెట్ బాగుందని. బ్యాక్ పాకెట్ బాగుంటే కొడతావా? పద జీప్ ఎక్కు. ఎక్కమ్మ ఎక్కు, ఎక్కు తల్ల. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీప్ స్టార్టింగ్ ట్రబుల్, తొయ్యాలి. నువ్వు అలా కూర్చో. అది నిన్ను ఎదుకుంటూ కాదు, పొయ్యి ఎదుకుంటూ వస్తుంది. పక్కకు తప్పుకోపోతే నేను గుద్దేసి మరీ గోతులు పడిపోతుంది. అయితే ఇల్లు ఆపరా. ఏమండి, ఖైదీ డ్రెస్ లో ఉన్న మీ పోలీసు ఎస్ఐ నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోయారు. ఆఫ్టర్ ఆల్ నీది బ్యాగ్, మా ఎస్ఐ గారు జీబే ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయారా? అంటే వాళ్ళు పోలీసులు కాదా? కాదు, దొంగలు. దొంగలా? యా, ఎంతకి నువ్వెవరు? నేను మా నాన్నగారి రిలేటివ్ అండి, కూతురు వరుస అవుతాను. ఐ సీ. ఎవరు మీ నాన్నగారు? దరిద్రకూడు సలహా ఇచ్చి బ్యాగ్ పోగొట్టిన సలక సిగ్గులేకుండా ఫోన్ చేస్తున్నావా? ఈ రోజు సంవత్సరం పాటు మధ్యాహ్నం భోజనం కట్ట, రెండేళ్ల పాటు స్నానానికి సబ్బు కట్, మూడేళ్ల పాటు తలకి నూనె కట్ట, నాలుగేళ్లు గడ్డానికి బ్లేడ్ కట్, ఐదేళ్లు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసేళ్ళు ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తాను. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యో బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులేని హార్ట్ అటాక్ తెచ్చుకోకూడదు తట్టుకున్నాడు. ఆ సొమ్ము కాజేసి ఉండేవాడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరుచుట్టు ఎయ్యా, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పలు వచ్చేయ్యా, వాళ్ళ బొడ్డు మీద సగ్గడ్డి వేసేయ్యా, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ గుద్దెయ్యా. మధ్యలో అమ్మేం చేసింది డాడీ? అమ్మంటే మీ అమ్మ కదా వాళ్ళమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే, అయినా నీ దగ్గర కొట్టేసింది. దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా,
మన మంగతాయన చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే డ్రెస్ చూడు. చరణభాయ్, దొంగతనం చేయాల్సిన కర్మ దానికేమిట్రా? దాంది మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగడు నా మొగుడవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఎంత అదృష్టం. రామ్ రామ్, ఆయే ఆయే, లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నయ్యి, తాకట్కి కొట్టు. కొడతా, ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకట్కి ఏమి పెడతాం? చాకులకి మేకులకి మాకి తాకట్ పెట్టుకోం. పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా కాదు, పెట్రమాక్సలైట్లో తొక్కలో కుసలు లేకుండా ఇది తీసి అక్కడ పెట్టిపోయా. అరే బాయ్, ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై, ఇది రింగ్ నీకి బాగుంటది. ఏది? ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది బాస్, మాకి నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏంటి కందిపోడే? చూప్, మాకి నగలు మాకి ఇవ్వకపోతే అటు చూడు, ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడరా? అయ్యో సేటు, పెళ్లి కాని మొగండి, ఒక అమ్మాయి కాబోయే మొగండి, నీ దండం పెడతాను, నన్ను వదులు. మర్యాదగా నాకి నగలు నాకి ఇవ్వకపోతే మిమ్మల్ని కట్టం చేస్తా. నాకి నాకి నగలు ఇస్తే ఎంగిలైపోతా షెడ్జీ, నేనేమను? సేటేదో మంచివాడు అనుకున్నాం పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాంక్ పెట్టుకో. మాకి నగలు దొంగతనం చేసి మాకి దొంగ అంటారు? మేము దొంగతనం చేసామా? చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు. ఆడి చేతిలో ఆడ కత్తి ఉందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి. పైగా పొడవటానికి వస్తున్నానండి. మీరే చెప్పండి ఎవరు దొంగోళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా? రౌడీలారా నత్తల్లా ఉన్నారు, పీతల్లా పంచేసుకుని బాధుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైపు డైలాగ్ మరి ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు, అన్నట్టు గుర్తు. ఆ బ్యాగ్ పాకెట్. ఆ నగలు ఉండే ఎస్ఐ గారు, అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు, ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏయ్ ఏటి, ఎస్పీ గెటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఇస్తున్నావు, మా అంతా పెట్టుకోకు, లగాయిత్ అయిపోద్ది. ఏంటి అట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్, పెద్ద లగాయిత్వే. మౌత్ మూయ్, ఆ నగలేటి. అయ్యా మట్టయ్య, పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందండి. ఏ కాశీ, ఈరోజు చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా, రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబు, సోడా కాయల గోళీకాయల ఇలా పోలీస్ స్టేషన్ ఒక చిరుకుపో. కాశీ అక్కడ మన మధ్యన వాడేందుకని సైడ్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్ మంతా ఎట్టుకోకు, లగాయిత అయిపోద్ది. అయిపోవాలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గాని, వెళ్ళి నీ పని చూసుకో. దొరికినట్టే దొరికి తప్పించిపోయారా? నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసి ఉంటే. ఆపరేషన్ కాదు, కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్? అది కానీ నువ్వు చేసి ఉంటే. నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడా కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు, ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి అప్పుడు నేను. బాబు ఇది పోలీస్ స్టేషన్? బాబు కాదు, రైల్వే స్టేషన్. నేను హౌరా మెయిన్, ఇది సర్కార్ ఎక్స్ప్రెస్. మీరు కొంచెం ముసరా, ఇది రైల్వే స్టేషన్ అని నమ్మడానికి మాకేమైనా మందు తక్కువైంది అనుకుంటున్నారా? ఇది పోలీస్ స్టేషన్ అని మాకు బాగా తెలుసు. మరి తెలిస్తే ఎందుకు? కన్ఫర్మేషన్ చేసుకుంటుంటే మధ్యలో ఈరోడు అండి బాబు. తాడి మట్టయ్య గారు ఎవరు మోస్తారా? అవును, నన్ను వాడు గీడు అంటున్నావు, అసలు ఎవడరా నువ్వు? నేను ఎవడినా? ఎడ్రమరా తెలుసా? ఎవరా?
ఎంట్రీ అమ్మరావు. నీకు తెలుసా? నాకు తెలుసా. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? అవుట్. తాడి మట్టి అవుట్. ఒరే, ఇంకో రెండు రోజుల్లో మన కొత్త సాయి వచ్చేస్తున్నాడు. ఇంటర్ను అనేది ఏంటంటే ఎల్లెల్లి ఎన్టీఆర్ బంధుతో పెట్టుకున్నావు. ఆయన ఎన్టీఆర్ బంధువా? మరి సార్ సార్, ఇప్పుడు మీకేం కావాలి సార్? మేజర్ చంద్రకాంత్ బాబు. చంద్రకాంత్? ఇప్పుడు ఆయన ఎందుకు కానీ సార్, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. అదే అలా చూడు, మా ఇల్లు ఎక్కడో తప్పింది, ఎత్తి పట్టరా. ఇల్లు తప్పిపోయిందా? ఎలా సార్? మందెక్ కొట్టేసి ఎటో వెళ్ళిపోయి. ఏడిగే మందెక్ పోయి అడ్రస్ మర్చిపోయారు. ఆ సార్, మీరు ఇక్కడే కూర్చోండి, మత్తు దిగితే మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారు. మట్టయ్య, నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ అరగండి, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి? ఆ దేవాగాడు బంగారంతో పారిపోయాడు కదా, ఈ పాటికి ఏ బారుకో చేరుకుని ఉంటాడు. నేను వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను. అంటే నా ప్రమోషన్ తవర కొట్టేద్దామన్నా బాబు? ఇదిగో ఇలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేటి. పెద్దోడివి అర్ధరాత్రి నీకు రిస్క్ ఎందుకని నేను వెళ్తానన్నాను. ఓ నువ్వు వెళ్ళి అరెస్ట్ చేయి. నీకు ప్రమోషన్ వస్తే నాకు వచ్చినట్టు కదా, నాకు వస్తే నీకు వచ్చినట్టు కదా. ఏ మాత్రం కోఆపరేషన్ తవర బిగినింగ్ నుంచి ఇచ్చుంటే ఈ పాటికి నేను ఎస్పీ లెవెల్ లో ఉండేవాడిని. పోను, ఇప్పుడు ఇస్తాను కదా ఎల్లు. నువ్వు మాత్రం అక్కడ ఉండవు. అవును, ఇప్పుడు నేను చిట్టి గారు ఇంత కోఆపరేషన్ ఇచ్చాడేంటి? కొంపదీసి కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్ చూస్తే పోలా. కొట్టేశా ప్రమోషన్, కొట్టేశా కొట్టేశా. ఎందుకని నన్ను బయటికి పంపించింది? పట్టుకోలేదు. నేను పట్టుకోపోయినా పర్లేదు, నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. ఒరే మట్టిగా, నువ్వు మట్టి కొట్టు పోతావా? ఇల్లు దొరికిందా బాబు? ఇల్లు అయ్యో మమ్మీ, ఏ డాడీ ఇది? అతను చూడాలంటే ఇంటికి రాడా, ఎయిర్పోర్ట్ లో చూడాలా? అవును, అతను ఫ్లైట్ దిగ్గానే నిన్నే చూడాలి, నిన్నే లవ్ ఆడాలి. మరి పెళ్ళి ఎవరు నగరాలి? మీ అమ్మమ్మని నోరు మూసుకుంటాను. సరే గాని, నువ్వు నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈయన వచ్చిన కూతుర్ని పసిపాపరా నడిపిస్తున్నాడు అనుకుంటారు. అలా ఏమనుకోరు, ఎవడుతున్నా లేచిపోతుంటే చేయి పట్టుకుని ఆపుతున్నాడు అనుకుంటారు. కరెక్ట్ గా చెప్పావు మాయా. ఏమిటి కరెక్ట్? హలో, నమస్తే సార్. హలో, నమస్తే. ఏమయ్యా, బాగున్నా? ఎవరైనా వస్తున్నారండి? అమెరికా నుంచి మా చక్రవర్తి గురికి వస్తున్నాడు. ఎలాగన్నాడు దండ ఎగిపోతే దండేమీ దిగుతుందిరా? ఇదేంటి, ఇది రాజశేఖర వచ్చింది, పట్టుకుంటూ వచ్చింది. మరి బంగేది కొద్ది రాష్ట్ర వెళ్ళిపోయింది. ఎక్కడికి? అవతల శోభనంగల్లో పాలు తాగాల్సింది పోయి ఇక్కడ కాకా హోటల్లో టీ తాగుతున్నావా? నువ్వెక్కడ హీరోయ్యా బాబు? అక్కడ పంపలు అంటుకుంటున్నాయి. పర్లేదులే, నాది అద్దె కొంపే. ఇదిగో సిల్లిగా మాట్లాడుకు, తొందరగా రా. ఎక్కడికి? ఎందుకు? ఎందుకా? మా అమ్మని నువ్వు అర్థం చేసి పెట్టాలి, మా నాన్నని నువ్వు తాతం చేసి పెట్టాలి, మా మావయ్యని గొయ్యి తీసి పూడ్చి పెట్టాలా? అశ్యూ, కార్టూన్ లేకయ్యా బాబు. అవతల మీ మామగారు అమెరికా నుంచి ఇంకో హీరోని ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇంకో హీరోనా? ఎవడాడు? నీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడయ్యా బాబు. అయిపోయాడు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా బిడ్డకి తండ్రి వై పెడతావా లేదా? పెట్టను. పోనీ నీ బిడ్డకు నన్ను తల్లి చేసి పెడతావా? అసలు పెట్టను. ఏమిటండి, లేడీస్ మీద కళా చూస్తారు? ఎవరు చూశారు? ఎవరో తెలియదు, మీరే పడ్డారు. నేనెందుకు పడ్డాను? మీకే తెలియాలి. నిజంగా నాకు తెలియదండి, ఐఎమ్ సారీ. ఓకే, I'm extremely sorry, Andy. It's all right. I'm really sorry, Andy. Yemi anukoddu? It's all right. Please. Na mello moodu moodu face pettoya. Nik subranga family chesi pettanu. Gampa kinda good time betta. Yadavalaga itleka. Tinnaga elipoyi America punjin chesko. Nenu vere pettne ettukuntanu. Vere pettne ettukuntava? Yo. అదేమిటండి, సారీ చెప్పానుగా, ఇలా కొడతారు ఏమిటి? ఏంటి, నేను కొట్టానా? మరి ఎవరు కొట్టుంటారు? ఏం బాబు, అమెరికాలో నీకు ఏ ఫిగర్ దొరకలేదా? ఇక్కడ దాకా వచ్చావు,
ఇండియా వాళ్ళ సంగతి నీకు తెలిసినట్లేదు. కడప నుంచి కాశ్మీర్ దాకా అన్ని బాంబులే, డప్పైపోద్ది. మర్యాదగా వచ్చిన దారినే బ్యాక్ అయిపోవ్. అంటే అమెరికా వాడిని లూప్ లైన్ లో పెట్టేసి మెయిన్ లైన్ లోకి వచ్చేసావు అనమాట. ఊర్నా బిడ్డకు తండ్రి, తిరుపతి పొలాల్లో విమానం లాగా ఇక్కడికి ఎంత సేఫ్టీగా దిగిపోయావు నా లవరాయ్. నువ్వు చాలా క్లెవర్ రాయ్. క్లెవర్ ఏంటి, క్లెవర్ ఏంటి? క్లెవర్ కాక మరి సెటప్ ఏంటమ్మా? సీమెస్, నేను ఎవరినో అనుకుంటున్నట్టున్నారు. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. ఎంత బాగా యాక్ట్ చేసేస్తున్నావు, ఎంత బాగా యాక్ట్ చేసేస్తున్నావు. ఈ సంవత్సరపు ఉత్తమ నటుడు నువ్వే రా నా బంగారు నందు. ఏమిటమ్మా, ఏమైంది? నా డాడీ నాకు ఈ కుర్రాడు తెగ నచ్చేసాడు రా పాత్ర. నేను అతను తెగ లవ్ చేసేసుకుంటున్నాను రా అంకుల్. నువ్వు అల్లుడిని చేసుకుంటే ఈ అల్లు అల్లుడిని చేసుకోవేం మాత్రం. మన మంగవరస చూస్తుంటే కాస్తంత పెళ్ళుడికి వచ్చినట్టు కనిపించట్లేదు. ఓ మై దేవుడు, నాకు కూడా ఎంత సిగ్గేసేస్తుంది. పెదరు, హైదరాబాద్ టీవీ లాంటి మా మంగ సడన్ గా జీటీవీలో మారిపోయింది. ఛానల్ నొక్కావు? ఛానల్ లేదు, స్విచ్ లేదు. అసలు అమ్మాయి ఎవరు? మా ఇద్దరికి డాటర్. కొంచెం లిమిట్స్ లో ఉంచండి. అలాగే అల్లుడు గారు, మీరు కూడా లిమిట్స్ లో ఉండండి. నా పేరు అల్లుడు గారు కాదు, రవివర్మ. బావా, ఏమిటిది? రవివర్మ. ఏం కావాలి సార్? టీయా, కాఫీయా? అది తర్వాత తాగి పెడతాను, ముందేదైనా తెచ్చుకో, తిని పెడతాను. ఏం తెచ్చుకోమంటారు సార్? సమోసాలా? ఏ, అది సరదా పడుతున్నావా? సరే తెచ్చుకో, తిని పెడతాను. చూడండి సార్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఎలా ఉంది సార్? చాలా చండాలంగా ఉంది. ఇదేమిటి సార్? చాలా బాగుందని ఎలా విసిరేశారు? అవును, అలా విసిరేశానండి. అయ్యో, ఇదేమిటి, ఇలా కనుగొట్టాను. ఏమండి, 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 ఫినిష్. ఇక నువ్వు అయిపోయావరా. ఇంతున్న దేవాగడి గురించి ఈ మట్టిగడికి చెప్పకూడదు. పైన దేవాగడి గురించి ఇడికి చెప్పకూడదు. ఆ చెట్టుగా కింద జీబులు వీడి కట్టి మర్చిపోయింది, తెచ్చిపెట్టు. ఆ నువ్వు పైకి వెళ్ళి టీ తాగుతూ ఉండు. నాకు ప్రమోషన్ దొరికింది, అయిపోయాను. నేనేం చేశాను సార్? నన్ను పట్టుకున్నారు, నన్ను వదలండి. దొరక్క దొరక్క దొరక్క, నిన్ను వదిలిపెడతానా? ఓ మై గాడ్, ఇదేమిటి? ఎస్ఐని పట్టుకుని అలా కొట్టేశాను, కేసు అవ్వదు కదా. అయ్యో, ఈవిడేంటి ఇక్కడ పడుతుంది? ఏమండి, ఏమండి, అల్లుడు గారు మీరా? అల్లుడా, నేనా? అయితే సరే, మామగారు మీరా? అవును. ఇదేంటి అల్లుడు గారు ఇలా గోడకు వస్తున్నారు? గోడ బాగుంది, దూకితే బాగుంటుంది అనిపించింది, దూకాను. ఏమిటో, మీ అమెరికా అలవాట్లే వేరు. రండి లోపల. బేబీ, వాట్ హ్యాపెండ్ బేబీ?
అబ్బాయి అందం చూసి మనసు తిరిగి పడిపోయావా? ఈనా ఓ పెద్ద రౌడీ. రౌడీయా? నేనా? మీరు కాదండి. మరేమో అమ్మా, ఓ రౌడీ నా చేపట్టుకున్నాడు, ఈయనేమో వాడిని పట్టుకుని సూపర్ ఇన్లో బాగా ఉతికేశారు. అప్పుడు ఆ రౌడీ కొట్టిన దెబ్బకి ఈయన ముక్కులోంచి బొట బొట రెండు చుక్కల రక్తం కారిపోయింది. ఓ మై గాడ్, 2 డ్రాప్స్ బ్లడ్. అది చూసి నా కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి. అవును, మీ గాయం పోయిందే, ఇట్స్ గాన్. మీరు అమృతాంజన్ స్ట్రాంగ్ వాడతారండి? మీరు నా గురించే మాట్లాడుతున్నారా? మా ఊహ ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంది బాబు అన్నట్టు ఫైటింగ్ లో టైర్ అయిపోయి ఉంటారు. ఏం తీసుకుంటారు, వేడిగానా చల్లగానా? చల్లగానే. అర్థమైంది, కోల్డ్ బీర్. పాలు తప్పుతూనే అటువంటి తాగనండి. మా బాబే మా బాబే, మా బేబీ కూడా అంతే, నీళ్ళు తప్పితే వేరేమీ తాగదు. అంటే మీరిద్దరూ పాలు నీళ్ళ బాగా మిక్స్ అయిపోతారన్నమాట. బేబీ బాబు పాలు తీసుకురా. సైడ్ ప్లీజ్. ఇవ్వు, తీసుకోండి. ఈడవడండి బాబు, గేదలాగా వచ్చి పాలు ఇచ్చేస్తున్నాడు. మన ఒంటికి పాలు పెరుగు పడవ. పాలు పెరుగు పడవ? బావా, ఈ కేసు ఏదో రాంగ్ నెంబర్ లా ఉందే. నీ ఫేస్ కని రాంగ్ నెంబర్ లాగా కనిపిస్తాయి, నువ్వు ఫోన్ పెట్టి. ఏడినా అల్లు గారు, మీరు తాగుతారా? ఏ మీరు తాగనవరా? అబ్బే బలేవారే, మీరు తాగుతారంటే కూతురు కంపెనీ సోడాయా వాటరా? మన కల్తీ మందు పడదు రాయే. తీసుకోండి. థాంక్స్. చీర్స్. చీర్స్. పాలు ఏమిటండి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి? ఇందులో ఏం కలిపారు? పాలవాడు నీళ్లు కలిపాడు, మేము పంచదార కలిపాం, అంతే. మరి మందు తాగుతున్నట్లు కిక్కెత్తునేమిటి? అమ్మాయి చేతితో ఇచ్చేసరికి మీకు అలా అనిపిస్తుంది అనుకుంటా. తాగండి. నేను లోపలికి వెళ్తాను, అదేదో నువ్వు చూసుకో. ఇదిగో ఇప్పుడే బోర్డర్ లో ఉన్నాడు, నువ్వు ఆర్డర్ లో పెట్టుకో. అదేంటూ అత్తగారిని పెట్టుకుని అలగొట్టావు? ఈవిడు మీ అత్తగారా? కాదు, మీ అత్తగారు. మా అత్తగారా? ఈడు మాత్రం ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు ఫోన్ పెడతావా? అందుకని బావా అక్కడ పట్టుకుని కొట్టి అత్తగారా అని అడుగుతున్నానంటే అర్థం అవ్వట్లేదు. క్లీన్ గా అర్థమైంది, అమెరికా అల్లుడేను. కాకపోతే కాస్త మందు ఎక్కువై మీ అక్కని మనం మంగనుకున్నాడు అంతే. చూడారు, ఆగండి, అమ్మాయి బెడ్రూమ్ లో ఉంది, అటు వెళ్ళండి. బెడ్రూమ్ లో అమ్మాయి ఉందా? నేను వెళ్ళాలా? ఏటి అలన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయి. ఓ హీరోయిన్, నువ్వు ఇక్కడ ఈ ఇల్లు, అల్లుడు గారు, మీ నాన్న, అదే సంగతే పోసిన లగాయత్తు అర్థమైపోయింది. బావా నువ్వు మాట్లాడేమిటి, మాట్లాడి చేస్తాను. అల్లుడు గారు మీరు వెళ్ళండి. సింగపూర్ నుంచి వస్తున్నాను. రాజమండ్రి నుంచి సింగపూర్ జైలుకి ఎప్పుడు మార్చారు? ఇప్పుడు మనం రాజమండ్రి ఖైదీ కాదు, సింగపూర్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీ? ఈ రోజు సింగపూర్ లో ఉన్న టాయిలెట్లన్నీ ఎంత క్లీన్ గా ఉంటున్నాయంటే కారణం ఎవ్వరు, మన అంటే అక్కడికి వెళ్ళి తొడ్లు కడుగుతున్నావు అన్నమాట. మనదెంతో అందమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తుడుచుకునేదేదా, అక్కడే తుడుచుకున్నాడు ఒక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఊహని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారుగా. ఎవరు? నువ్వు బావా. ఎప్పుడు? అదేంట కియా, అప్పుడే మర్చిపోయావా? బావ చచ్చిపోతూ నీ రెండు చేతులు గట్టిగా పట్టుకొని వట్టేయించుకొని మా పెళ్లి విషయం నీకు చెప్పలేదు? మీ బావ వట్టేయించుకుని గట్టిగా చెప్పింది మీ పెళ్లి చేయమని కాదురా, నన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దని. అంటే ఊహని అమెరికా అబ్బాయికిచ్చి చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగిన నన్ను నా ఊహని వేరు చేస్తావా? నేను లేకుండా నా ఊహ ఎలా బ్రతుకుతుంది? చాలా హ్యాపీగా. ఊహ చివరికి నువ్వు కూడా చీ అంటున్నాను. నో,
నువ్వు చీ అన్న పో అన్న ఈ సింహాచలం నిన్నే పెళ్ళాడతాడు. బూటు కాలితో తంతాడు. ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. అంత మగాడా? మగాడంటేనే వాడు మైకేల్ జాక్సన్ లాగా పాటగాడు, జాకీ షరీఫ్ లాగా నీటుగాడు, జాకీ చాన్ లాగా ఫైట్ గాడు. ఇన్ని జాకీలా, ఇంకా 7-8 ఉన్నాయి. నువ్వు మగాడివైతే ఆయనతో పోటీకి దిక్కో, మొరగాడివైతే ఓడించుకో, నన్ను పెళ్ళాడుకో. ఆడుకుంటా. ఎక్కడ అమెరికా వాడు? ఎవరు? నేనా? అవును. బ్యాటుతో బంతినే కొట్టలేను, మీ మామనే కొట్టగలను, పైగా బాక్సర్ అంటున్నా. ఇదిగో జోకు లేకు, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం కావాలి సార్? రెండు ప్లేట్లు పునుకులు తెచ్చుకో, తిని పెడతాం. పునుకులా? పెసర పునుకులు. పునుకులు, పొంగడాలు, పాకుండాలు లాంటివి ఇక్కడ ఉండవు సార్. మరేముంటాయి? హలో భద్రా, మనకంత ఇది లేదు, చదివి పెట్టుకో, ఇని పెడతాను. ఓహో, శాండ్విచ్, నాన్, రోటీ, నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్, ఫింగర్ చిప్స్, చికెన్ పకోడా, శివరాగర్ తెచ్చుకో. బాకే ఇదిగో, బేగా తెచ్చి పెట్టుకో. నిన్ను ఇలా చూస్తుంటే అర్జెంట్ గా ఇంటి పేరు మార్చేసుకోవాలనిపిస్తుంది. మా చెల్లి ఇంటి పేరు నేను మార్చిపెట్టేదాకా పోతంత ఓపిక పట్టు. నీకు చెల్లుందా? మరి రెండు రోజుల్లో మ్యారేజ్ లుక్స్ కూడా ఫిక్స్ చేస్తాను. ఏం ఫిక్స్ చేసావో ఏమిటో. ఇదిగో నువ్వు గాని వాడిని ఓడించకపోతే నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసి నాకు మొగుడే కూర్చుంటాడు. ఇప్పుడు నాకు మొగుడే కూర్చున్నాడే. తీసుకోండి సార్. ఇదేమిటి, శాండ్విచ్ ఆర్డర్ చేస్తే చికెన్ పకోడా తీసుకొచ్చాడు? ఎంత బేగా తెమ్మంటే మాత్రం ఆడు రాకుండా ఇలా కిచెన్ లో చికెన్ ఇసిరేస్తాడా? అయిపోయాడు, ఆడైపోయాడు. ఇలా చూడండి, భారతదేశం మన మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులు, కనుక మనలో మనం కొట్టుకోకూడదు. ఆయన రెచ్చగొడుతున్నావు, ఆయన రెచ్చిపోయాడో, నువ్వు చచ్చిపోతావు. అంత మునగాడా? చూస్తావా, చూడ్డానికే వచ్చానరా. అయితే అటు చూడు. ఇంకో పాలు ఎప్పుడన్నా కిచెన్ లోంచి చికెన్ తీసిరావో బ్యాక్ బెండ్ చేసి గాడిపోయిలో కుక్కేస్తాను. నిజంగా పోకుండా ఇసర్లు ఇసర్లు నేను చేయొద్దు సార్. నాకు తెలియదండి బాబాయ్. ఏడు అలా కొడుతున్నావు? ఎవరు నువ్వు? రివర్స్ లో వస్తున్నావా? ఇలా తగులుకున్నావేంట్రా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? దాన్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు. అదే సంగతి అంటే, యు ఆర్ ఫ్రమ్ అమెరికాయా? నో, ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి. ఊరుకున్న కొద్ది నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావు. ఇక బాగో చెప్తున్నా. ఏంట్రా బాగోంది? ఇక లాభం లేదురా, అయిపోయావు నువ్వు, అయిపోయావు. చాలా పద అస్తమాను, ఫైట్లు ఫైట్లు. అదే
కొట్టేశావు? అవును పాపం, ఎలా కొట్టానో ఎందుకు కొట్టానో తెలియదు, బాగా కొట్టేశాను. అమెరికా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యా భయ్యా, ఎవడో పిచ్చిరాన సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి, వెళ్ళి వేసుకొచ్చే. ఓకే, ఈ దొంగ సచ్చినోడు ఎవడు? ఆడి చావు ఈడు కొట్టేస్తున్నాడు. అరే డ్రెస్ సెటప్ చేసేవే, ఇదిగో సూట్ కేసు కొట్టుకొచ్చేసా. కొట్టుకొచ్చేసావా? అంటే దొంగతనం చేసావా? అలా తడితే ఎత్తారండి. దొన్న పోతులాగున్నావు, దొంగతనం చేయడానికి సిగ్గులేదు. సడన్ గా రివర్స్ గేర్ వేసావు గురు. నోర్మలీ ఎవడరా నీకు గురు? మర్యాదగా బ్రీఫ్ కేసు ఎక్కడ నుంచి తెచ్చావు అక్కడ పెట్టే. అది కాదు, ఇప్పుడు పెడతావా పోలీసులను పిలవమంటావా? సీరియస్ ఆ కామెడీయా? సీరియస్ గానే చెప్తున్నాను. అయితే పెట్టేసేస్తా, నాదేమైంది? తప్పే, ఈడెవడో మంచి దొంగలాగా ఉన్నాడు. అమ్మో పెళ్తదేమో, ఉట్టి చేతులు అలా ఊపుకుంటూ వచ్చేస్తాం. పెట్టేదిరా? పెట్టేదే. అవునా, కార్ లో పెట్టి. ఏంటి గురు, ఈ మధ్య డ్రెస్ తో పాటు డైలాగులు కూడా మార్చేస్తావా? డైలాగులు మార్చడం ఏంట్రా? లేకపోతే అండి, ముందేమో తెమ్మన్నావు, తెమ్మన్నావు తెస్తే ఎక్కడి తెచ్చి అక్కడ పెట్టేమన్నావు, పెట్టేమన్నావు కదా పెట్టేస్తే పెట్టేదంటున్నావు. పిచ్చోళ్ళ పిచ్చివాగుడేంటి, పెట్టేట్రా. నేనట్రాను, కావాల్సిన వెళ్ళి తెచ్చుకో. సింహాన్ని రెచ్చగొట్టావు కదూ, వచ్చేసిందిరా, నీకు బ్యాడ్ టైం వచ్చేసింది. జీవంటూను వాడితే కండలు పెరగాలి గాని చేతులు పెరిగాయంటబ్బా. నువ్వా ఏట్రా, సైడ్ యాంగిల్ లో స్టిల్ చేతు బ్యాడ్ టైం వచ్చిందంటున్నావు ఎవరికి? నీకే. అయ్య బాబు, అయితే డేంజరే. ఎక్కడికి వెళ్తావరా? ఇదేట్రా బాబు, మీద మీదకి వచ్చేస్తున్నావు, కొంప తీసి ఫైటింగ్ చేసేస్తావా? వేరే లెవెల్లో. బాబాయ్, ఈసారి కుదిలే, కుదరదు. కాళ్ళు చేతులు విరగాల్సిందే. అంతేనంటావా? అంతే. సరే, నువ్వు అంత సరదా పడుతుంటే తప్పేదేముంది, అలా కాని. అదేట్రా బాబు, అప్పుడే అవుట్ అయిపోయావు. ఇంకో రౌండ్ వేసుకుందాం. మరి అదే వచ్చింది నీతో, ఎలా మా మాట నువ్వును వద్దంటే అలా బలవంతం చేస్తావేంటి? కావాలంటే నేను అడగనా? అయితే ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తానే. రక్షించు. ఊహంటే ఏదో కుర్రదనుకున్నాను. మొదర ఫిగరే, బదర టేస్ట్ ఏంటి, మరీ ఇంత బ్యాడ్ గేడిచింది. హాయ్ రవి. ఓయ్ ఊహ. రవి ఊహ. రవి ఊహ. రవి ఊహ. రవి ఊహ. ఊహ. రవి ఊహ. అమ్మ ఊహ, తొందరగా రా. ఏంటమ్మా, ఏమైంది? రవి ఊహ. ఆహా, ఓహో, ఊహ. ఆ సూపేటే. ఏంటయ్యా, ఏంటండి, ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఏ, ఇది వరకు నేను ఎలా మాట్లాడినా? కొన్ని పార్క్ వెళ్ళు, రవి వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాడు. రవా? అదే, నేను వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాను. అల్లుడు, ఆర్ యూ ఫైన్? ఎస్ ఆంటీ, ఐఎమ్ ఫైన్. 100 rupees కోర్ట్ ఫైన్, 1 month సెంట్రల్ జైల్. ఏమిటో అమెరికా కామెడీ, అర్థమైతే గానీ నవ్వలేం. ఎక్స్క్యూజ్ మీ, మంగ గారు ఉన్నారండి. మంగ గారా? అదేనండి, మంగ తయారు గారు. దేనికి బాబు, తీసుకెళ్తావా? కాదండి, వాడు పార్క్ తీసుకురమ్మన్నాడు. వాడా? వాడెవడు? అంటే
నేనే. వాడే వీడు, వీడేవాడు. మాంగల్ని ప్రేమించిన వాడు. ప్రేమించిన వాడా? అంటే నాలాంటి నేనే. మరి మీ నాన్న ముందు దాన్ని చీకుట్టావు? అంటే మా డాడీ వచ్చిన వెంటనే ప్రేమ పెళ్లి అంటే ఫీల్ అవుతాడని. నిజమా? ఇప్పుడు మీ మంగని పెళ్లి చేసుకుంటాన్ని మా డాడీ ముందే కాదు, ఆ దేవుడి ముందైనా చెప్తాడు. డూ కాదు, ను చెప్తాను. ఆహా, ఇప్పుడే బీబీసీ న్యూస్ లో కరెక్ట్ చెప్పావయ్యా. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఈ ముక్క మీ నాన్న కూడా చెప్పావు అనుకో, వాడు పిచ్చ హ్యాపీస్ అయిపోతాడు. వాడు వచ్చిన ప్రాక కాస్త మందు ఇస్తుంది కానీ. మందా? నాకే రోగం? ఇది రోగ మందు కాదు, రోగ మందు. ఆ మందా? నాకు ఆ మందు తాగే అలవాట్లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇదిగో ఆ డబల్ మీనింగ్ డైలాగ్లే వద్దు. మొన్నగా నీరు కలపకుండా పుల్పాటి తాగావు. నేను తాగానా? వాడు తాగుంటాడు. మళ్ళీ వాడా? కాదు, మళ్ళీ నేను. అవా, బాబు మోహన్ మోహన్ బాబు అయినా, మోహన్ బాబు బాబు మోహన్ అయినా, వీడు మాత్రం వాడు కాదు, ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు మధ్యలో ఫోన్ ఎత్తకు. ఏంటంటాడు? నువ్వు వాడు కాదంటాడు. నిజంగా కనిపెట్టాడా, తమాషాగా అంటున్నాడా? వీడు బొంద, నిజంగా కనిపెట్టలేదు. కనిపెట్టినైనా నిజమని ఒప్పుకోడు. ఇంతకీ మంగారు ఇంట్లో ఉన్నారా? దేనికి? పార్క్ కి తీసుకెళ్దామని. ఏ, అక్కడికి తీసుకెళ్లి చంపేద్దామనా? అబ్బాబే, కాదండి. కాదండి? ఏ, ఇంతకు ముందు ఎలా అండా? అసలు డాడా డీడీ డూడు భాష ఏంటి? ఊరి నా యాంటీనా మీద కాకిరట్ట. అమెరికాలో హౌడు ఇడు, వైడు ఇడు, వాడు ఇడు అంటూ డూని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అది అలవాటు అయిపోయింది అబ్బాయి. మంగారు, మనం ఇక్కడుంటే ఇలాగే అనుమానిస్తారు. పదండి వెళ్దాం. అయితే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ ఉన్నవాడు ప్రేమిస్తాడు కదా. పెళ్లి చేసుకుంటావా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అంతా దేవగాడే. దేవగాడేంటి? దేవగాడు అంటే దేవుడు, గాడ్, దేవగాడే. మీరు పదండి, మీరు పదండి. ఆహా, ఎంత బాగుంది జంట. సీతారాములాగా, శివ పార్వతుల్లాగా, నరకాసుడు సత్యభామలాగా, దుర్యోధనుడు ద్రౌపదిలాగా, లక్ష్మీదేవి చెదిగాలాగా. నాకెలా తగులుకున్నా దరిద్రుడా? నేను నిన్ను తగులుకోవడం కాదు బాబా, నీ కూతురునే వేరేవాడు తగులుకున్నానని నిరూపిస్తాను. నా వెంట రా. ఇక్కడ తీసుకొచ్చావేంటి? నీకు నిజం చెప్పేద్దామని. ఏమిటది? కూతంత ఆగవా? ఏంటా కంగారు? నువ్వు సిగరెట్లు తాగుతావా? సిగరెట్లు ఏంటి, మందు కూడా తాగుతాను. నువ్వు పచ్చి దొంగవే. అవును, కాదని ఎవరు? ఇలాంటి తేడా పాడ మాటలు వచ్చేస్తానే నిన్ను ఇక్కడ తెచ్చిపెట్టింది. తేడాలేమిటి? రావుడు భీముడు సినిమా చూసావా? చూడలేదు. ఇప్పుడు చూద్దు గాని. అదిగో రీల్ బాక్స్ వచ్చేసింది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఈడేటి హీరోయిన్ నేసురం అంటే కూడా ఎలా నేసుకొచ్చాడు? ఏమిటి? ఏదో చెప్తానన్నావుగా. చెప్తానా? వాళ్ళని కూడా రాని. ఎవరాళ్ళు వాళ్ళు? ఏదో చెప్పబోయే ఆగవేంటి? అవును, అదే చెట్లు, కొమ్మలు, కాకులు, తోకలు, ఈకలు బాగున్నాయి కదా. ఇంత చక్కటి పిల్లని పక్కన పెట్టుకుని కాకుల గురించి, ఈకల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు దేవావి కాదు. నేను దేవాని కాకపోవడం ఏంటి? దేవానే. నువ్వు దేవావి అయితే ఇంత దూరంగా ఎందుకు నిలబడతావు? మీద చేయిస్తే ఎందుకు భయపడతావు? అది పబ్లిక్ ప్లేస్ అని. పబ్లిక్ ప్లేసా? హోటల్ సెంటర్ లో కన్ను కొట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? చార్మినార్ దగ్గర చెయ్యట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ గా పరిచెట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? గండిపేట లో గిల్లావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? హ్యాబిట్స్ లో అందరి ముందు ముద్దెట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాడు చేసి ఉండొచ్చు. వాడు చేసి ఉండొచ్చా? అదే నేను చేసి ఉండొచ్చు. నువ్వెవడో వాడెవడో ఇప్పుడు తెలిచేస్తా. తేల్చేస్తాను. ఇలా ఉంగరు గడ్డి పీకుతుందేంటి? మీరు మాకంటే పెద్దోళ్ళే కదా బాబు, మీరే నాకు న్యాయం చేయాలి బాబు. ఈ అమ్మాయిని నేను 100 రూపాయలకి దారం అనుకున్నాను బాబు. స్పాట్లోకి లెక్క 200 అడుగుతుంది బాబు. ఇది న్యాయమా చట్టమా మీరే తెలిసి చెప్పాలి బాబు. నీ కంటికి నేను బ్రోకర్ గల్లా కనిపిస్తున్నాడరా? మీరు కొంచెం మోస్తారా?
మీరు టూటెనస్ అని మాకు బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని జస్టిస్ అడిగాను. లోపల వేస్తారా? బూత్ ఎక్కడ? బూత్ ఎక్కడ? బూత్ ఎక్కడ? బూత్ చేసి ఎంట్రమరగుతూ మాట్లాడాలి అన్నారు. అన్నారు పక్కనే ఉంది టెలిఫోన్ బూత్, రండి తీసుకెళ్ళి. నువ్వు నోరమై 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 సార్ సార్, ఇంత చిన్న విషయానికి అన్నగారి దగ్గర ఎందుకు? దీన్ని 50 రూపాయలకి ఒప్పేశాను అని మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మీకు అన్నగారు బాగా పరిచయం కాబట్టి నా గురించి 2 మంచి మొక్కలు చెప్పి నాకు ప్రమోషన్ వచ్చేట్టుగా చెయ్యి. నేను చెప్తే ఆయనకి ఇస్తాడు ప్రమోషన్? ఆయనకి మీరు తెలుసు కదా. ఆయనకి నేను తెలుసా? ఎలా, ఎప్పుడు చూసారు? ఎప్పుడు చూసారా? మీరు తెలుసు అని చెప్పావు. తెలుసు, చిన్నప్పటి నుంచి గోల్డ్ సినిమాలు చూశాను. అంటే నీకు ఆయన సినిమాలు చూస్తే తెలిసిందా? అరే నీ అబ్బ, మరి టెలిఫోన్ బూత్ అని పెద్ద బిల్డప్ ఇచ్చావు. తాగబోతు మాటలు వేస్తాడు ఈడవండి బాబు. ఆ గ్రేట్ తాడి మట్టయ్య అని 2 టౌన్ ఎస్ఐలండి, బిగ్ ఇంటెలిజెంట్. ఈ సిప్ మట్టయ్య ప్రమోషన్ కాస్త తినే చదువుతుంటరా. నేను మంగని తీసుకురమ్మంటే దాని బాబుని ఆ సత్తిపడి గారిని ఎందుకు తీసుకొచ్చావు? నేను మంగనే తీసుకొచ్చానే, వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఎలా రావడం ఏంటి? నీ కారు డిక్కీలోనే వచ్చారు. డిక్కీలో రావడం ఎందుకు? నన్ను అడుగుంటే నేను సీట్ లో కూర్చోబెట్టి తీసుకొచ్చేవాడిగా. ఏడ్చావులే, నువ్వు అక్కడ ఏదో ఎలా యాక్షన్ చేసి ఉంటావు? అనుమానం వచ్చాడు, ఫాలో అయిపోయి ఉంటారు. లోపల ఇంకెవరున్నారు? నేను మాట్లాడుతుండే మధ్యలో నువ్వేంటి? నువ్వు మాట్లాడవేమో అనుకున్నాను. తీస్తున్నా, ఇదిగో నువ్వు వెళితే. వచ్చింది మంగ కదా, నువ్వే వెళ్ళు. నా అనుమానం మంగతో పాటు వాళ్ళు వచ్చి ఉంటారు, నేను వెళ్తే నా డ్రెస్ చూసి పసిగట్టేస్తారు. అంచేత నువ్వు వెళ్ళి తలుపుతీ. అవును, ఇద్దరు మాటలు వినిపించాయి, లోపల ఇంకెవరు? అది నేను దేవాను. నువ్వు దేవానా? అది నేనే దేవాను పోయి నేను దేవాన్నాను. మరి రెండు వాయిస్లు వినిపించాయి? నేనే మిమిక్రీ ప్రాక్టీస్. ఏమిటో అచ్చరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? పాట పాడి డాన్స్ చేశాను కదా, చెమట పట్టింది, స్నానం చేద్దాం. అయితే ఉండు, నేను వస్తా, కలిసి చేద్దాం. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఇదిగో ఇదిగో, మనం కలిసి స్నానం చేయకూడదు, తప్పు. ఏంటి తప్పు? పెళ్లి చేసుకునే వాళ్ళు, కలిసి కాపురం చేసేవాళ్ళు, కలిసి స్నానం చేస్తే తప్ప. వదులు వదులు, నేను మెప్పుకుంటా. సోప్ ఎక్కడుంది? నాకు తెలవదు. హలో బ్రదర్, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమిటి? అవతల సత్తిపండి వచ్చి కిటికీలో చూస్తున్నాడు, అవతల మంగొచ్చి కలిసి స్నానం చేద్దా ఉంటుంది. అదంటే నువ్వు రెడీ అయిపోవడమేనా? ఏమిటి భయపడ్డావా? ఇప్పుడే బయట ఉన్నా, లోపలికి ఎప్పుడు వచ్చావు? బట్టలు ఎప్పుడు ఇప్పావు? చెప్పుకో చూద్దాం. ఏమిటో నాకు అంత కన్ఫ్యూజ్డ్ గా ఉంది. అర్థం అర్థం, నేనే అర్థంలో కనిపించాను అనమాట. అర్థం అర్థం అర్థంలో ఇద్దరు అనమాట. బయలుదేరు, నా చేతిలే. భయపడదు. ఏ మిస్టర్, మేనర్స్ లేకుండా అలా బాత్రూమ్ లో తొంగిలిస్తా అండి. ఏంటో చూస్తున్నా, బాత్రూమ్ లేదో జరుగుతుంది బాబా, అదేంటో తెలియట్లేదు. చాలే పద. నా అల్లుడు కూతురు స్నానం చేస్తుంటే తొంగి చూస్తావా? పైగా నా అల్లుడు రవివర్మ కదనే రథం వెళ్ళపిస్తావా? అది కాదు బాబు, నేను చెప్పింది నిజం. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టామంటే చంపేస్తా.
స్నానమే చేయించవలే. ఉండు, బట్టలు మార్చుకొస్తాను. ఇప్పుడేగా అక్కడ తలుతుచ్చాను, అప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? మళ్ళీ ఆ నొరగ ఎలా వచ్చింది? మళ్ళీ తుడుస్తావని నొరగేసుకొచ్చాను. అంటే నన్ను ప్రేమించి దీంతో ఉండాల్సి వచ్చిందా? నిన్ను ప్రేమించాడా దేవా? అది చెప్పేది నిజమా? చెప్పు దేవా. నా పర్సు కొట్టి, నా బ్యాక్ పాకెట్ కొట్టి, మందు కొట్టి, నాతో డ్యూయట్ కొట్టి, నా హార్ట్ కొల్ల కొట్టి, నాకు తాడు కట్టి పెడతానలేదు. రవి, నాతో ఏం చేసావో అదే చెప్పు. ఎయిర్పోర్ట్ లో ముద్దిచ్చి, శ్రువ తప్పితే ఎత్తుకుని మా ఇంటికి తీసుకొచ్చి, పాలు తాగి ఏడిపించి, ఆ తర్వాత మనసిచ్చి మూటలు పెట్టించేస్తానలేదు. ఇదిగో నాతో కాంపిటీషన్ వచ్చావంటే రేపు డప్పైపోతుంది. నాతో పెట్టుకోకు, కొప్పట్టు కొట్టాలంటే తుప్పు రేగిపోతుంది. నీలాంటి వాళ్ళని ఇంత మందిని చూసి, ఎంత మందిని చూసినా ఇతనే నా హస్బెండ్. కాదు, ఇతనే నా భర్త. కాదు, నా శ్రీవారు. కాదు, నా మొగుడు. నా మొగుడు, నా మొగుడు, నా మొగుడు. ఏంటి పత్రం, ఏమైంది? ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఎక్కడ 420 గాడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను. ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పావు? నాకు తెలియదు కనుక. నువ్విట్ట చెప్పవరా? ఫ్రాక్చర్ చేస్తే గాని చెప్పావు. ఫ్రాక్చర్ కాదు, టార్చర్. అదేలేవా, స్పాట్లైట్ ఎంజాయ్. స్పాట్లైట్? నువ్వు ఎస్ఐగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్లైట్, నక్సలైట్ల యోగం కూడానా? అబ్బా, స్పాట్లైట్ అంటే ఇది? ఇది స్పాట్లైట్ కాదు, పాతి క్యాండ్ల బెడ్ లైట్. దీనితో నిజం చెప్పించడానికి చాలేవా? అంజయ్ శివా, సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు గమ్మి నిజం చెప్పేస్తారు. ఇదేంటి లైట్? ఇంకా సినిమా చూసాడు చూసేస్తున్నాడు. ఆ లైట్ ఊపరా. ఎందుకు? అందుకే, సినిమాలు చూడరా అని చెప్పేది, స్పెషల్ ఎఫెక్ట్ కోసం. అదేదో నువ్వే ఊపుకో. నేను లైట్ ఊపుతో కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా? నువ్వు ఊపు, వాడు కొడతాడు. అబ్బా, నేను ఆడిని టార్చర్ చేద్దా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావు. రా, నిన్ను నీ సంగతి ఇప్పుడు కదే రా చెప్తా. స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగుతున్న సంగతి నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుస్తారా? చెప్పలేదా? సేవ్ కదా, ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను. అనుకుంటావురా, అనుకుంటావు. నిన్ను హలో, రాడి మట్టయ్య స్పీకింగ్. వచ్చేటప్పుడు కూరకి కోడ్ని పట్టరండి. నేను ఎస్ఐని, కోళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు. సర్లే, ఏ కానిస్టేబుల్ వచ్చి పంపిస్తాను. టార్చర్ మొదలెడతావా? లైట్ వేస్తాను. లైటర్ టార్చర్ వద్దు, వాటర్ టార్చర్ మొదలెడతాను. ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పిడేల్ మని కొట్టు. కొట్టమంది నా మొఖాన కాదురా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే సార్. ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్నీ ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన కొట్టాలి సార్. ఏడిపోయి అప్పుడే ఏడవచ్చుగా. పల్లో పరి కూతం సబ్బు కూడా అయితే శుభ్రంగా స్నానం చేసేస్తాను. అలాంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు? అది కూడా అయితే మరి మంచిది. ఇది ఒకటి. ఇదిగో కోడిని పంపిస్తానని చెప్పాను కదా, మళ్ళీ నీకు వాళ్ళేంటి? నాకు కోడిని పంపిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎవరు నువ్వు? ఎస్పీనే ఎవరు నువ్వు అని అడిగే లెవెల్కి వచ్చేసావు అనమాట. సార్, సార్ మీరా సార్? క్షమించండి సార్, ఎవరో తెలియక ఎస్ఐ లాగే జత మొగుడు పంపేశాను. అందుకే నీ ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను. డిస్మిస్. నన్ను డిస్మిస్ చేస్తారా? కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని కాదు సార్, అన్ని అన్ని సార్, నా పోస్ట్ పీకేసింది సార్. ఈ పోస్ట్ లోంచి పీకపోతే డిఎస్పీ ఎలా అవుతావా? డిఎస్పీ ఏంటి సార్? అవునాయ్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. దేనికి సార్? అదేనాయ్, నువ్వు ఆ దేవగఢ్ అసిస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తావుగా, అది ఆ దేవగఢ్ కిటికీలోని చూసి
భయపడిపోయి నా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. నాకు తెలుసు సార్, గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి వస్తుందని, అందుకే వీడిని ఇక్కడ నొక్కుతున్నాను. నొక్కింది చాలు, వెంటనే కాశీగడ్ను వదిలేసి నా దగ్గరకు వచ్చాయి. ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను. ఇదిగో వచ్చేప్పుడు ఆ మోహన్ చేతులు తుడుచుకురా, లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి. అలాగే సార్. బాగా థింక్ చేసే చెప్తున్నావా? థింక్ చేసే చెప్తున్నాను, అట్లా సరే ఉండు. మరి నా స్నానం ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్, ఇంటికి వెళ్తే మీ ఇంటికా? అది మీ ఇంటికి. రే తొందరగా చెప్పరా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. దేనికి? నువ్వు నన్ను డిఎస్పీగా చూసి ఏడవడానికి ఆ జీపు దే. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు, ఫ్లైట్ లో వెళ్ళాలా? ఫ్లైట్ లోనా? వెళ్ళొస్తారండి. ఇప్పుడు చార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. చార్జాలో ఉన్నాడా? మరి ఇప్పుడు ఫోన్ చేసి ఎలాగో లొంగిపోయాడు, నువ్వు మొహం దుడుచుకుని వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో పెడతానన్నాడు. ఏంటి పెట్టేది బొచ్చే? నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు, ఆ దేవాగడ్. దేవాగడా? మరి లేకపోతే నీ మొఖం తడిసిపోయిందో ఎండిపోయిందో చార్జాలో ఉన్న ఎస్పీ గారికి ఎలా తెలుసు? అలా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసిన రేటే. ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు. వెల్కమ్ బాబు. థ్యాంక్ యూ. అంతా రెడీ అయినా? రెడీ సార్, ఇది ఆలస్యం. ఇదో 10 నిమిషాల్లో రెడీ అయిపోతా. అరుగు, రమ్మగారు కూడా వచ్చేసారు. పదండి పదండి. హలో బ్రదర్. ఓ మై గాడ్. హలో బ్రదర్, ఆగు. వెయిట్ వెయిట్. ఇదేంటి మోహన్, నువ్వే పెళ్లి చేసుకోవయా? నేను సింగపూర్ పోతానని చెబుదామని వస్తే వినిపించుకోకుండా పారిపోతున్నాడు. సార్ సార్, ఆ సింగపూర్ వాడు నన్ను తరుగుకు వస్తున్నాడు, కాస్త హెల్ప్ చేయండి సార్. తప్పకుండా, ఒకసారి చేతులు పట్టేసా. సార్ సార్, ఐజీ గారు వస్తున్నారు సార్. ఐజీ గారు? దేనికబ్బా? మరణి అబ్బా, ఆ దేవగారిని అరెస్ట్ చేశాను కదా, నాకు ప్రమోషన్ ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఆయన అరెస్ట్ చేసింది ఎవరు సార్? నేనే సార్, వీరికేం సంబంధం లేదు. అంటే జరగబోయేదానికి మొత్తం బాధ్యత నేనే వహిస్తున్నాను సార్. ఫలితం కూడా ఫుల్గా నాకు మాత్రమే దక్కాలి సార్. అయితే నీకు మాత్రమే డిమోషన్ ఇస్తున్నాను. చూసావా చూసావా, ఎమోషన్ లో ప్రమోషన్ అని పోయి డిమోషన్ అనేసాడు. స్పెల్లింగ్ మిస్టేక్. షట్ అప్. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, నేను కరెక్ట్ గానే ఉన్నాను సార్. ఎస్, నువ్వు అరెస్ట్ చేసింది ఎవరినో తెలుసా? దేవాని పెద్ద 420 సార్. కాదు సార్, ఆయన అమెరికా నుంచి వచ్చిన గ్రేట్ సింగర్, పేరు రవివర్మ సార్. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఒక కానిస్టేబుల్ కి తెలిసిన విషయం కూడా నీకు తెలియలేదంటే? అప్పటికే అరెస్ట్ చేసే ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. వీడు దేవాగాడో రవిగాడో ఏసీ రూమ్ లో ఏడిసే ఆ ఐజీ గారికి ఏం తెలుస్తుంది అన్నాడు సార్. అన్నాడా? అంటాడు ఈ మధ్య తెగబలిసి కొట్టుకుంటున్నాడు, అందుకే వాడికి డిమోషన్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వాడిని రిలీజ్ చెయ్యి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? టూ టౌన్ ఎస్ఐ తాడి మట్టైంది సార్. వాట్? ఎస్ఐవా? ఎస్ఐ అంటే ఇది వరకు సార్, ఎక్స్. నా కింద పనిచేసే ఒక ఎదవ రాజకీయం వాడి నా లెవెల్కి ఆడు వచ్చేసి ఆ లెవెల్కి నన్ను తోసేశాడు సార్. సెల్యూట్ కొట్టించుకుని చోటే సెల్యూట్ కొట్టడం ఇష్టం లేక ఇక్కడికి సెంట్రీగా వచ్చేసాను సార్. నువ్వు రాలేదు, రప్పించారు. మీరు ఎంత మంచి జైలర్ జైలర్ గారు, ఇది ఒక్కసారి మీ హెడ్ ఇచ్చుకొని దండం పెట్టుకుంటాను. బాగా పెట్టుకో. నువ్వా? నువ్వా కాదు, మీరా అనాలి. ఇక్కడ నువ్వు సెంట్రీవి, నేను జైలర్, అంటే నేను నీ బాస్. మనకి బాసులు గీచలేంట్రా? నిన్నిక్కడికి రప్పించింది మర్యాదలు చేయడానికి కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి. యా, రేపటి నుంచి నీ డ్యూటీస్ ఏంటో తెలుసా? తెల్లవారుజామున 4 గంటలకే లేచి పాల ప్యాకెట్లు అట్టుకుని మా ఇంటికి వచ్చేయాల. 5 గంటలకి కాఫీ పెట్టి నన్ను లేపాలి. 6 గంటలకి లంగాలు లుంగీలు ఉతికేయాలి. 7 గంటలకి మీ అమ్మగారిని అడిగి కాయగూరలు అవి పట్టురావాల. మా బుడ్డోని స్కూల్ దగ్గర వదిలేసి నువ్వు జైలుకి వచ్చేయాలి. మళ్ళీ 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలా? అంటే మధ్యాహ్నం నుంచి నేను డ్యూటీకి రావక్కర్లేదా సార్? ఏడ్చవలే, ఇంటికి అంటే నీ ఇంటి కాదు, మా ఇంటి. మళ్ళీ మీ ఇంటికి ఎందుకు? మా బుడ్డోడికి బొవ్వు ఇచ్చేసి నాకు బొవ్వు పట్టుకొచ్చి. నా బొవ్వు? క్యారేజీలు కడుగుతావుగా, ఏమైనా మిగిలితే తిందు. గాని కట్టగట్టం కూడా నేనేనా బాబు? అవును బాబు. థ్యాంక్స్ బాబు. టైం అయింది బాబు, ఇంటికి వెళ్ళి మా బుడ్డోడికి బొవ్వు ఇచ్చేసిన బొవ్వు పట్టుకొచ్చి వెళ్ళు. టైం బాబు, టైము బాబు దగ్గర 1 గంట. నిన్ను టైం ఎవరు అడిగారు బాబు? టైం బాబు టైం అన్నారుగా. మరిదే బ్యాడ్ టైం అంటే.